హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కదిరిపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా పట్టణంలోని వలీసాబ్ రోడ్డు, కూరగాయల మార్కెట్, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న మదర్సాలను సందర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ముస్లిం మైనార్టీలతో మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీధి తిరుగుతూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలను పలకరిస్తూ మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తర్వాత కూరగాయల మార్కెట్ చేరుకుని అక్కడ వ్యాపారస్తులు రైతులతో మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న మదర్సాకు చేరుకున్నారు. ముస్లిం మత పెద్దలు ఎంపీ మాధవ్కు ఘన స్వాగతం పలికారు. మదర్సాలో ఉన్న సౌకర్యాలపై ముస్లిం విద్యార్థులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మన లోకల్లో పండిన కూరగాయలేనా ఇవన్నీ చిప్పుల మాట్లాడుతున్నాను. కదిరితో ఎంతో వ్యాపారం అన్నపూర్ చేస్తారు. అనంతపూర్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో రజక సంఘం నాయకులు ఎంపీని ఇళ్ల నివేశ స్థలాలు, దోబీఘాట్ నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కులమతాల అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ నాయకులు ఎస్ఎండి ఇస్మాయిల్, మాజీ కౌన్సిలర్లు షబ్బీర్, జగన్ యాదవ్, పరిగి షామీర్, న్యాయవాది ఫైజుల్లా, కోలా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది పేద విద్యార్థులు ఇక్కడ ఒక మదరసాలో చదువుకుంటున్నారంటే ఈ మదరసాకు వచ్చి చూస్తే ఈ మదరసాలో కూడా అరకొర సౌకర్యాలు, ఈవెన్ వంటగది కూడా సక్రమంగా లేదు. ఈ మదరసాలో ఉన్న ఒక పెద్ద ఆయన పిల్లలకు అన్నం చేసి పెట్టేకి ఇబ్బందిగా ఉంది సార్ అని అతన్ని ఏడవడం చూస్తే నాకు చాలా నొప్పి అనిపించింది. ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ సహకారం తీసుకొని ఇక్కడ విద్యార్థులు అంత చిన్న చిన్న పిల్లలున్నారు. ఈ పిల్లలకు మంచి సౌకర్యము, బాగా చదువుకునే విధంగా ఫెసిలిటేట్ చేయడం అనేది నా ప్రాథమిక బాధ్యత అనిపించింది. ఈ చిన్న పిల్లల్ని మనం ఇట్లే వదిలేస్తే ఈ పిల్లలు అసాంఘిక శక్తులుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక మంచి ఆలోచనతో మదరసాను ఏర్పాటు చేసి పిల్లప్పటి నుంచే మంచి విద్యను ఈ భగవంతుని మీద భగవంతుని మీద నమ్మకము, ఈ సమాజం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ పిల్లల్ని పెంచుతున్నారనిపించింది. నాకు పిల్లల్ని ఒకసారి మాట్లాడితే ఈ స్కూల్కి కూడా ఎంతో కొంత చేయవలసిన ప్రాథమిక బాధ్యత ఉంది అనిపించింది. దీన్ని కూడా నేను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తాను.